ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి అప్పుడప్పుడు రకరకాల వెజిటబుల్స్ అన్ని కలిపి ఏదైనా కర్రీ చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారేమో ఇంకే కూరగాయలు ఉండవు, అన్ని రెండేసి మిగులుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆరోగ్యవంతంగా ఈ వెజ్ కర్రీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తారా? సహజంగా నాచురోపతి కూరే అన్నిటినీ కలిపి ఇట్లా కడాయిలా చేసుకోవటం. ఎందుకంటే ఒక్కొక్క రకం ఒక్కొక్క రోజు వండుకోవడం అనేది మన అందరం చేసేది. నాచురోపతులు 8-10 రకాల వెజిటబుల్స్ అన్నిటినీ కలిపేసి చక్కగా అట్లా చేసేస్తుంటారు. ఎవరైనా సరే సింపుల్ గా భోజనం చేద్దాం, పొట్టక హాయిగా ఉండాలి, పని లేకుండా ఉండాలి అని గనక మనసులో కోరుకుంటే, ఇప్పుడు ఈరోజు చూపించే వెజ్ కడాయి తయారు చేసుకుని 1-2 పుల్కాలు పెట్టుకుని 1/4 కేజీ కూర అట్లా పెట్టుకుని కప్పు పెరుగు పెట్టి తినేస్తే సింపుల్ భోజనం ఎంత హాయిగా ఉంటుందో. కాబట్టి నాచురోపతి ఫాలోవర్స్ అన్నాలు మానేసి పుల్కాలు తింటారు కాబట్టి వెజ్ కడాయి ఎలా తయారు చేసుకోవాలో చూడండి. కడాయి వెజ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, క్యాలిఫ్లవర్ ముక్కలు 1 కప్పు, బీన్స్ ముక్కలు 1 కప్పు, టమోటా ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 1/4 కప్పు, జీడిపప్పు 1/4 కప్పు, పుచ్చగింజల పప్పు 1/4 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, మిరియాలు 10, లవంగాలు 2, దాల్చిన చెక్క ముక్కలు 2, యాలక్కాయలు 2. ముందుగా ఆవిరిలో ఉడికే పాత్ర తీసుకుని ఆ ప్లేట్ అందులో పెట్టేసి అడుగు నీళ్లు పోసేసాం. కడాయి వెజిటబుల్కి 4 రకాల వెజిటబుల్స్ ముందు ఉడిగా ఉడికిస్తున్నాం. క్యారెట్ ముక్కలు, క్యాలిఫ్లవర్ ముక్కలు, అలాగే బీన్స్ ముక్కలు, పచ్చి బఠానీలు, ఈ 4 వేసేసి మూత పెట్టేసి చక్కగా ఆవిరిలో ఉడకనిస్తాం. మెత్తగా ఉడికితే బాగోవు, పచ్చిపోయేటట్లు 50-60% బాయిల్ అయ్యేటట్టు చేసుకోవాలి. ఇక మసాలా సిద్ధం చేసుకుంటున్నాం. 2 యాలక్కాయలు, దాల్చిన చెక్క ముక్కలు, లవంగాలు, మిరియాలు 10, ధనియాలు కొద్దిగా, జీలకర్ర. ఇవన్నీ ద్వారగా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత పుచ్చగింజలు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, ఇవన్నీ ద్వారగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత అందులో టమోటా ముక్కలు అలా వేసేసి మూత పెట్టేసేసి 7 నిమిషాలు మగ్గనిస్తాం. టమోటాల్లో పచ్చిపోవాలి. కొద్దిగా గొరచగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి ఈ కడాయి వెజ్ కర్రీకి గ్రేవీ సిద్ధం చేసుకుంటాం. ఆ గ్రేవీ పక్కన పెట్టుకుంటాం. ఇక కడాయి వెజ్ కర్రీకి తాలింపు వేస్తున్నాం. ముందుగా మేగడ, అందులో సాహీ జీర, ఉడకబెట్టిన 4 వెజిటబుల్స్ని తాలింపులో వేసేసాం. అందులో పన్నీర్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా పచ్చిపోయే వరకు మూత పెట్టి 1-5 నిమిషాలు మగ్గనివ్వాలి. వెజిటబుల్స్ అన్ని చక్కగా ఉడికి సిద్ధంగా ఉన్నాయి. పసుపు కొద్దిగా వేసాం. ఇక ఇందులోకి రకరకాల పప్పులతో టమోటాతో చేసుకున్న గ్రేవీని ఇందులో వేసేసాం. మూత పెట్టేసి ఆ ముక్కలన్నీ గ్రేవీలో కాస్త 7-8 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఫైనల్ గా కస్తూరి మేతి, మంచి సువాసన కోసం కొత్తిమీర. కడాయి వెజ్ కర్రీ నాచురోపతి విధానంలో ఎంతో ఇష్టంగా పుల్కాల్లో తినగలిగే మంచి స్పెషల్ కర్రీ ఇది. మిక్స్డ్ వెజిటబుల్ కాంబినేషన్ తో చేసే ఈ కడాయి మాత్రం ఎవరికి కూడా ఇబ్బంది లేని విధంగా వేడివేడిగా పెట్టుకుంటే ఉప్పు లేదు నూనె లేదని లేకుండా ఫస్ట్ డే నుంచి కమ్మగా అంత కూర తినేయడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈసారి ట్రై చేసి చూడండి. ఎప్పటికీ అవకాశం ఉన్నప్పుడల్లా వండుకుంటూ శ్రమ తక్కువతో పొట్టకు హాయిగా ఉండేటట్టు మనం ఇట్లాంటి వాటిని వండుకుంటే బాగుంటుంది. చూసారు కదండి, డాక్టర్ గారు చెప్పిన విధానం ప్రకారం వెజ్ కడాయి రెసిపీని ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే రెసిపీని ఫాలో అవ్వండి. మరి మొదట్లో చెప్పుకున్నట్టుగా మన చుట్టూ ఉండే ప్రకృతి నుంచి ఆహారమే కాకుండా కొన్ని జీవరాశుల నుంచి కూడా మనం కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయట. అవేంటో యోగాలో భాగంగా ఈ రోజు డాక్టర్ గారు అని తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి సాధారణంగా ఎవరైనా జంతువుని ఇమిటేట్ చేస్తూ నడిస్తే గనక ఏంటిరా కప్పలా నడుస్తున్నావు, కోతులా నడుస్తున్నావు అని అంటూ ఉంటారు. మరి మనమేమో ఈ యానిమల్ వాక్స్ ని యోగాలో ఒక భాగంగా చెప్తున్నాం. మరి ఈ యానిమల్ వాక్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, అవి ఎలా చేసుకోవాలో కూడా ఈరోజు చెప్తారా? మామూలుగా నడుస్తుంటే మన గంట నడిచినా పెద్ద ఏమీ నొప్పులు అనిపించవు, కానీ మనం జంతువులాగా నడిస్తే మాత్రం అది చాలా కష్టం మనకి. అందుకని రోజుటి వలే కాకుండా డిఫరెంట్ గా నడిచినప్పుడు మజిల్ యాక్టివిటీ మారుతుంది, బాడీలో స్ట్రెయిన్ పెరుగుతుంది, అందుకని పెయిన్ పెరుగుతుంది, కొవ్వు కరగటం మారుతుంది. అందుకని మనం కొన్ని జంతువుల్ని అనుకరించటం అనేది చేస్తే నడక విషయంలో చాలా ఫలితాలు స్పెషల్ గా ఉంటాయి. తొడలు తగ్గడానికి, సీటు తగ్గడానికి, నడుం తగ్గడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. భలే ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ జంతువులా నడవటం చూడండి. ముందుగా ఎలుకబంటు నడిచిన రీతిలో మనం నడవటం అనేది చేస్తే శరీరానికి ఎంత చక్కటి వ్యాయామం అవుతుంది ఒకసారి చూడండి. అట్లా గొంతుగా కూర్చున్న తర్వాత 2 అరిచేతుల్ని ముందు నేల కానిచ్చేసి 1 చేతి దగ్గరకు 1 పాదం అట్లా తీసుకెళ్తాం. ఆ పాదం వెళ్ళిన తర్వాత చేతిని ముందుకు జరపాలన్నమాట. ఎలుకబండి నడిచేటప్పుడు చూస్తే సేమ్ అలాగే ఉంటుంది మనకి. నెక్స్ట్ ఇప్పుడు కాకి నడిచినట్టుగా ఎట్లా నడవాలప్పుడు మనం చూస్తాం. ఒక మోకాలు అట్లా నేల కానిచ్చిన తర్వాత మరో
మోకాళ్ళు నేలకానే విధంగా ఉంచి అట్లా నడవాలి. ఇట్లా మోకాళ్ళ మీద చేతులు వేసి మోకాళ్ళు ఆనిస్తూ పాదాల వేళ్ల మీద నడవటం అనేది కాకి నడక అన్నమాట. ఇక మూడవది, పీత ఎట్లా నడుస్తుందో మనం అట్లా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయబోతున్నాం. ఇందులో ముందు చేతులు కదులుతాయి, తర్వాత కాళ్ళు కదులుతుంటాయి. అట్లా పీత వెనక్కి నడవటం, పీత ముందుకు నడవటం, ఇది వెన్నుపాము బలానికి చాలా మంచిది. మూడు రకాలుగా జంతువులు నడిచే విధానాన్ని మనం అనుసరించి నడవటంతో పాదాల దగ్గర నుంచి మెడ వరకు అన్ని భాగాలకి మంచి వ్యాయామం ఎలా జరుగుతుందో ఇప్పుడు చూసాం కదా. చూసారుగా, యోగా భాగంలో రకరకాల యానిమల్ వాక్స్ ని ఎలా చేసుకోవాలి, ఇలా చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చెప్పారు. కాబట్టి మరి పిల్లలందరూ కూడా వ్యాయామాలు బోర్కొట్టినా లేదంటే యోగాసనాలు బోర్కొట్టినా కూడా ఈ యానిమల్ వాక్స్ ని అప్పుడప్పుడు ప్రయత్నించి చూడండి. కాస్త సరదాగా ఉంటుంది, అలాగే ఆరోగ్యం కూడా అందుతుంది. ఆరోగ్యాలయంలో సాధకులు పెరాలసిస్ తో కూడా కొంతమంది జాయిన్ అవుతూ ఉంటారని చెప్తున్నారు కదా, వారందరికీ ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది, వారికి ఫిజియోథెరపీ ఎలా స్పెషల్ గా చేస్తారో ఒకసారి చూపిస్తారా? పక్షవాతం వచ్చిన వారికి ప్రకృతి వైద్యం చేసినంత మేలు ఏ వైద్య విధానం చేయదని చెప్పొచ్చు. అసలు పక్షవాతం రావడానికి కారణమే మన ఆహారం మంచిగా లేకపోవటం, ఉప్పు ఎక్కువ తినేయటం, హై బీపీలు రావటం, మరి కొలెస్ట్రాల్ కొవ్వులు ఎక్కువ ఉండి పేరుకుని రక్త ప్రసరణ ఆగేటట్టు చేసే అలవాట్లు కదా. అందుకని ఇలాంటివి మార్చకుండా ఎన్ని ఫిజియోథెరపీలు ఎన్ని మసాజ్లు చేసినా పర్మనెంట్ సొల్యూషన్ అందులో రాదు. అందుకని ఒక నేచర్ క్యూర్ లో ఫస్ట్ ఫుడ్, తర్వాత ఇటు ఫిజియోథెరపీ, అటు మసాజ్, ఇంకోటి ఉంటుంది నాలుగోది, అదే యోగా. అందుకని ఇతర వైద్య విధానాల్లో ఒక 30-40% ఫలితం వస్తే నేచురోపతి విధానం ద్వారా 70-80% ఫలితం వస్తుంది. ఈ నాలుగు రకాల లాభాలు కలిగించే చికిత్సల్లో ఫిజియోథెరపీ విభాగం అనేది ఒకటి బాగా ఉపయోగపడుతుంది పక్షవాతం వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే ఏ భాగాల్లో కాస్త కదలికలు లేక చచ్చుపడినట్టు ఉన్నాయో ఆ భాగాల్లో కదలికలు వచ్చేటట్టు చేయడానికి, ఆ భాగాల్లో కండరాలని నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేయడానికి ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్స్ కొన్ని ఉంటాయి. అట్లాగే కొన్ని ఎక్సర్సైజులు ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యాలయంలో ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్లో అందుబాటులో ఉంది. ఇక్కడ 15-20 రకాలకు పైగా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ అన్నిటినీ మన ఆరోగ్యాలయంలో పెరాలసిస్ వచ్చిన వారికి అందించడం జరుగుతుంది. కొన్ని రకాల కండిషన్స్లో పెరాలసిస్ వచ్చిన పేషెంట్స్కి సీనియర్ డాక్టర్సే దగ్గరుండి వాళ్ళకి ఈ చేతులతో పట్టుకుని ఏ భాగాలైతే కదలక లేకుండా పట్టు తప్పున్నాయో ఆ భాగాల్ని యాక్టివేట్ చేయడానికి కొన్ని ఎక్సర్సైజ్ థెరపీలు స్పెషల్గా చేస్తారు. అట్లాగే కొన్ని రకాలుగా ఫిజియోథెరపీలో కొన్ని చేతి వేళ్లలో పట్లు రావటం కోసం కొన్ని బాల్స్ ఉంటాయి, కొన్ని స్ప్రింగులు ఉంటాయి, కొన్ని రకాలుగా రోప్స్ పట్టుకుని ఈ చేతి వేళ్లతో వాటిని ఇట్లా లాగే విధంగా ఉంటాయి. ఇవన్నీ దగ్గరుండి స్టాఫ్ మరియు డాక్టర్స్ చేయించడం వల్ల వీళ్ళకి మూమెంట్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. మరి కొంతమంది బాగా బెడ్ రిడెన్ అయి ఎక్కువగా నడవలేక తిరగలేక అటెండెంట్స్ తో వస్తుంటారు. మరి ఇలాంటి వారికి ప్రారంభంలో కొన్ని రోజుల పాటు రూమ్కి వెళ్ళి ఫిజియోథెరపీ డాక్టర్లు స్టాఫ్ అక్కడికి వెళ్ళి వాళ్ళని వాళ్ళ మంచం మీదే ఉంచి అక్కడే కొన్ని సర్వీసెస్, ఎక్విప్మెంట్లు, కొన్ని ఏర్పాట్లు పట్టుకెళ్ళి అక్కడ చేసి కొంత ఉపశమనం వచ్చేటట్టు చేస్తారు. ఆ తర్వాత వీళ్ళని మెల్లగా వీల్ చైర్లో తీసుకొచ్చేసి ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్కి ట్రీట్మెంట్ అయ్యాక మళ్ళీ వీల్ చైర్లో తీసుకెళ్ళి రూమ్కి వదులుతారు నడవలేని వాళ్ళు. కాస్త ఇట్లాంటి రక్త ప్రసరణ బాగా పెంచడానికి, పట్టు తప్పిన కండరాలుగా నరాల్లో మళ్ళీ పట్టు రావడానికి ఉపయోగపడే స్పెషల్గా వీళ్ళు అట్లా పట్టుకుని చేపిస్తారు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.